ఇన్నాళ్ళుగా డీసీ అండ్ మార్వెల్ నుంచి బయటికి రాకపోవడం వలనేమో మన ఛానల్లో కొన్ని క్రేజీ కాంబో వీడియోస్ చేయలేకపోయాను. బట్ ప్రజెంట్ అన్ని టాపిక్స్ టచ్ చేస్తున్నాం కాబట్టి మన బ్యారియర్ కూడా ఇంకా ఎక్స్పాండ్ అయ్యింది. అందుకే ఈరోజు హల్క్ వర్సెస్ ఫోరమ్స్ లాంటి క్రేజీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇద్దరికిద్దరు తోపులే వారి వారి యూనివర్స్లో స్మాష్ అనే పదానికి వీళ్ళ అర్థం తీసుకొచ్చారు. ఎవరికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ వారికి ఉన్నాయి కాబట్టి ఫైట్ అనేది అంత ఈజీగా ఏమీ ఎండ్ అవ్వదు. సరే ఈలోపు మనం 1.5K లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేసేయండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బ్యాటిల్లో ఫస్ట్ ఆపోనెంట్ అయిన ఫోరమ్స్ గురించి చూస్తే, బెంటన్ క్లాసిక్లో బెన్ యూజ్ చేసే అన్ని ఎలియన్స్ కన్నా ఫిజికల్ స్ట్రెంత్ వైజ్ ఫోరమ్సే నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాడు. అదే ఎంటైర్ బెంటన్ యూనివర్స్ మొత్తాన్ని కూడా లెక్కేస్తే టాప్ 5 స్ట్రెంత్ బేస్డ్ ఏలియన్స్లో ఒకటిగా పోటీ పడగలడు. బహుశా ఇందుకేనేమో బెన్ ఎక్కువగా ఫోరమ్స్నే చూజ్ చేసుకుంటూ ఉంటాడు. ఫోరమ్స్ అని బెన్ ముద్దుగా పిలుచుకునే ఏలియన్ స్పీసీస్కి ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? టెట్రామైన్స్. వీళ్ళ ఎంటైర్ జాతి మొత్తం స్ట్రెంత్ బేస్డ్గానే ఉంటారు. ఎవ్రీ సింగిల్ టెట్రామైన్కి కూడా విపరీతమైన స్ట్రెంత్ అండ్ అలాగే సూపర్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఒక్కొక్క టెట్రామైన్ కొన్ని టన్నుల వెయిట్ని ఈజీగా లిఫ్ట్ చేయడం, స్మాష్ చేయగలగడం, సింగిల్ పంచ్లోనే అపోనెంట్ని ఓడించడం లాంటి ఫీట్స్ చేయగలరు. ఒక విచిత్రమైన విషయం చెప్పినా, ఒరిజినల్ టెట్రామైన్స్ కన్నా మనం బెన్ వాచ్ హెల్ప్తో మారే టెట్రామైన్ ఏకే ఫోరమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఆల్రెడీ ఇది బెంటన్ షోలో కూడా పర్ఫెక్ట్గా చూపించారు. యాక్చువల్లీ టెట్రామైన్స్ అందరికీ కూడా ఒక క్వీన్ ఉంటుంది. తను మిగిలిన క్లాన్ మొత్తంతో పోలిస్తే చాలా రెట్లు స్ట్రాంగ్గా ఉండడమే కాదు, ఈజీగా 5 టెట్రామైన్స్ కలిపి అటాక్ చేసినా సరే ఓడించగలదు. అలాంటి క్వీన్నే మన బెన్ ఫోరమ్స్ 1-on-1 ఫైట్లో ఓడించేశాడు. సో లాజికల్గా టెట్రామైన్స్ అందరిలో కూడా మోస్ట్ పవర్ఫుల్ మన ఫోరమ్సే. దీనికి తగ్గట్టుగానే సిరీస్లో కూడా చాలా ఇంప్రెసివ్ ఫీట్స్ని చేసి చూపించాడు. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జస్ట్ తన హ్యాండ్స్తోనే బీస్ట్ మాన్స్టర్స్ని సైతం విసిరిపారేయడం, పెద్ద బిల్డింగ్స్ని సైతం సింగిల్ పంచ్లోనే పడేయగలగడం, ఎంత హెవీ కెపాసిటీ మిసైల్ వచ్చి తనని తాకినా సరే తనకున్న డ్యూరబిలిటీ వల్ల సర్వైవ్ అవ్వడం లాంటి కామన్ ఫీట్స్తో పాటు మాసివ్ ఫామ్లో ఉన్న కెవిన్ లెవెల్ని డిఫీట్ చేశాడు. వెంటన్ యూనివర్స్లోనే మోస్ట్ డేంజరస్ అండ్ అలాగే పవర్ఫుల్ విలన్గా చెప్పుకునే విల్గెక్స్ని కూడా చిత్తు చిత్తుగా కొట్టి ఓడించాడు. తన చేతుల్లో మాసివ్ వెయిట్స్ని క్యారీ చేస్తూ జస్ట్ సింగిల్ జంప్లోనే చాలా కిలోమీటర్ల దూరం వెళ్ళిపోగలడు. ఒక షాకింగ్ విషయం చెప్పిన, మ్యాక్సిమం ఆడియన్స్ అందరూ కూడా ఫోరమ్స్ కన్నా హ్యూమంగస్సారే పవర్ఫుల్ అని అనుకుంటారు. బట్ బెంటన్ క్రియేటర్స్లో ఒక పర్సన్ నార్మల్ హ్యూమంగస్సార్ కన్నా ఫోరమ్సే స్ట్రాంగర్ అని కన్ఫర్మ్ చేశారు. 1-on-1 ఫైట్లో కూడా హ్యూమంగస్సార్కి గట్టి పోటీ ఇస్తాడట. నేను ఇక్కడ చెప్తుంది నార్మల్ హ్యూమంగస్సార్, అల్టిమేట్ హ్యూమంగస్సార్ గురించి కాదు. ఇక వీటన్నిటికీ మించి ఫోరమ్స్కి బాగా యూజ్ అయ్యేవి తన 4 చేతులు. 8 ఎంత పవర్ఫుల్గా ఉన్నా సరే తన 2 చేతులతో 8 హ్యాండ్స్ని ఆపి మిగిలిన 2 చేతులతో కంటిన్యూస్గా పంచెస్ ఇవ్వగలడు. సో దీనివల్ల 8 తనకన్నా పవర్ఫుల్గా ఉన్నా సరే ఈజీగా వీక్ చేసేయచ్చు. మ్యాక్సిమం ఫోరమ్స్ ప్రతి ఫైట్లో కూడా ఇదే స్ట్రాటజీని ఎక్కువసార్లు రిపీట్ చేశాడు. సరే అసలు ఫోరమ్స్ యొక్క మేజర్ పవర్స్ ఏంటో చూద్దాం. సూపర్ ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్ లాంటి కామన్ పవర్స్ అన్నీ ఉన్నాయి. తను ఎంత బరువుగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. అయినా సరే చాలా హ్యూజ్ లెవెల్లో హై జంప్స్ చేయగలడు. హల్క్ ఎలా అయితే తన 2 చేతులతో థండర్ క్లాపింగ్ని క్రియేట్ చేస్తాడో, సేమ్ ఫోరమ్స్ కూడా తన 4 హ్యాండ్స్ని ఒకేసారి కలిపి షాక్ వేవ్స్ని జనరేట్ చేస్తాడు. తన బాడీ ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ కోల్డ్ని ఈజీగా తట్టుకుంటుంది. తన స్ట్రెంగ్త్తో ఎంత నిటారుగా ఉన్న వాళ్ళనైనా సరే క్లెయిమ్ చేయగలడు. తనకున్న స్ట్రాంగ్ తీత్ వల్ల బైట్ ఫోర్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. జస్ట్ తన పళ్ళతోనే మెటల్స్ని సైతం విరగొట్టగలడు. అన్నిటికీ మించి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో మంచి నైపుణ్యం ఉంది. పైగా అపోనెంట్ని ఎక్కడ కొడితే తొందరగా వీక్ అవుతాడు అనే విషయం కూడా ఫోరమ్స్కి బాగా తెలుసు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, మన ఫోరమ్స్కి స్ట్రెంత్ ఎంత ఉందో తెలివితేటలు కూడా అంతే పుష్కలంగా ఉన్నాయి. సో యుద్ధంలో మంచి ఎత్తులు కూడా వేయగలడు. సరే ఇప్పుడు సెకండ్ ఆపోనెంట్ అయిన హల్క్ గురించి చూద్దాం. మ్యాక్సిమం హల్క్ ఎబిలిటీస్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా చేశాను. అందుకే ఈ వీడియోలో మరీ ఇన్డెప్త్గా వెళ్లకుండా జస్ట్ మేజర్ పాయింట్స్ అండ్ అలాగే పవర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలిసిందే, కామిక్స్లో హల్క్కి మూవీస్లో హల్క్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. కనీసం 10% కూడా మూవీస్లో సరిగ్గా చూపించలేదు అండ్ వాడుకోలేదు. బట్ కామిక్స్ పరంగా చూస్తే చాలా ఫీట్సే ఉన్నాయి హల్క్వి. లైక్ ఒక కాంటినెంట్ మొత్తాన్ని జస్ట్ 2 హ్యాండ్స్తో పుష్ చేయగలగడం, జస్ట్ ఒక్క అడుగు వేస్తే అమెరికా మొత్తం కూడా భూకంపం తెప్పించగలగడం, సింగిల్ జంప్లోనే దేశాలు దాటి వెళ్ళిపోవడం, ఎముకల నుంచి కూడా రీజనరేట్ అవ్వడం, ఇక ఇల్యూమినాటి టీమ్ మెంబర్స్ అందరినీ కూడా సింగిల్ హ్యాండెడ్గా ఓడించడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే అసలు హల్క్ యొక్క ఇంప్రెసివ్ పవర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, క్విక్ రిఫ్లెక్సెస్, హై జంప్, లాంగ్ జంప్ లాంటి పవర్స్తో పాటు చాలా పెద్ద ఆకారం ఉన్నా సరే స్పీడ్గా ఉండగలడు. లైక్ అంత బాడీ ఉన్నా సరే చాలా ఫాస్ట్గా, సూపర్ హ్యూమన్ లెవెల్లో రన్ చేయగలడు. అంతే స్పీడ్గా శత్రువుల మీద పంచెస్ కూడా ఇవ్వగలడు. హల్క్ బాడీని MCO1లోనే మోస్ట్ స్ట్రాంగెస్ట్ అయిన ఉరు, అడ్మాంటియం, వైబ్రేనియం లాంటి మెటల్స్తో తప్పితే ఎలాంటి మిసైల్స్ అండ్ వెపన్స్తో చేల్చలేము. ఒకసారి కామిక్స్లో అయితే అతిపెద్ద గామా బాంబుని తన గుండెల మీద హోల్డ్ చేసి జంప్ చేస్తున్న టైంలో అనుకోకుండా పేలిపోతుంది. ఆ బ్లాస్ట్ అణుబాంబు కన్నా కూడా చాలా పవర్ఫుల్, అయినా సరే దాన్ని తట్టుకుని సర్వైవ్ అయ్యాడు.
ఇక హల్క్ హీలింగ్ అండ్ రీజనరేషన్ ఎబిలిటీస్ గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. తన బాడీలో ఏదైనా పార్ట్ కట్ అయిన వెంటనే అది మళ్ళీ రీగ్రోత్ అవ్వగలదు. అది ఏదైనా తన బాడీని గాయపరిస్తే వెంటనే సెకండ్స్లో గాయమంతా కూడా హీల్ అయిపోతుంది. ఇక్కడ మరీ డెడ్ పూల్ వాల్వరిన్ అంత ఫాస్ట్గా ఉండదు కానీ స్లోగా అయినా సరే పెద్ద గాయాన్ని కూడా హీల్ చేసుకోగలడు. ఇంకా స్మాష్ చేయడం, థండర్ క్లాపింగ్ లాంటి పవర్స్ హల్కి వెన్నతో పెట్టిన విద్య లాంటివి. దీనికి తోడు తన బాడీ ఎలాంటి అట్మాస్ఫియర్ కండిషన్కైనా సరే వెంటనే అలవాటు పడిపోతుంది. లైక్ తన స్పేస్లో ఎక్కువసేపు ఉంటే తన బాడీ స్పేస్కి తగ్గట్టు మోల్డ్ అయ్యి హల్క్ స్పేస్లో కూడా సర్వైవ్ అవ్వగలడు. సేమ్ అండర్ వాటర్లో ఉంటే అండర్ వాటర్ తగ్గట్టు తన బాడీ మోల్డ్ అయ్యి అండర్ వాటర్లో కూడా బ్రీత్ తీసుకోకుండా సర్వైవ్ అవుతాడు. హల్క్ బ్రెయిన్ని ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేడు, ఇంక్లూడింగ్ డాక్టర్ చేంజ్ అండ్ అలాగే ప్రొఫెసర్ ఎక్స్. ఇక వీటన్నిటికీ బాబు లాంటి పవర్ యాంగర్ ఎంపవర్మెంట్. అంటే హల్క్కి ఎంత కోపం వస్తే అంతలా ఎబిలిటీస్ అన్నీ కూడా పెరుగుతాయి. పైన చెప్పిన ప్రతి ఒక్క పవర్ కూడా ఎన్హాన్స్ అవుతూనే వెళ్తుంది, ఐ మీన్ పెరుగుతూనే వెళ్తుందన్నమాట. బహుశా ఇందుకేనేమో హల్క్ పవర్కి లిమిట్సే లేవంటారు. సరే, ఇద్దరి పవర్స్ అండ్ ఎబిలిటీస్ తెలిసా కాబట్టి బ్యాటిల్ని స్టార్ట్ చేద్దాం. ఫైట్ స్టార్టింగ్లో మ్యాక్సిమం అప్పర్ హ్యాండ్ ఫోర్ ఆర్మ్స్దే అవుతుంది. బికాస్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ దగ్గర నుంచి స్పీడ్, హై జంప్, లాంగ్ జంప్ వరకు ప్రతి కామన్ పవర్లోనూ హల్క్కి దీటుగా ఫోర్ ఆర్మ్స్ నిలబడగలడు. హల్క్ థండర్ క్లాప్తో అటాక్ చేస్తే ఫోర్ ఆర్మ్స్ షాక్ వేవ్తో రెసిస్ట్ చేస్తాడు. పోనీ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో బెనిఫిట్ ఉంటుందా అంటే అది చాలా చాలా కష్టమే. బికాస్ ఫోర్ ఆర్మ్స్ దగ్గర బ్యాటిల్ నాలెడ్జ్ ఉంటుంది. శత్రువుని ఎలా కొడితే తొందరగా అలిసిపోతాడు అనేది తనకు బాగా తెలుసు. పైగా తనకు ఉన్న ఫోర్ హ్యాండ్స్ వల్ల హల్క్ ఇచ్చే పంచెస్ని రెండు హ్యాండ్స్తో ఆపి మిగిలిన రెండు హ్యాండ్స్తో హల్క్ మీద వరుస పంచెస్ని ఇవ్వగలడు. ఇలా చేస్తే హల్క్కి పెద్ద ప్రాబ్లమే అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే హల్క్ గనక మల్టిపుల్ పంచెస్ని ఒకేసారి ఇచ్చినా దాన్ని తట్టుకునేంత డ్యూరబిలిటీ ఫోర్ ఆర్మ్స్కి ఉంటుంది. బట్ మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా, ఫోర్ ఆర్మ్స్కి ఉన్న ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా జస్ట్ ఫైట్ స్టార్ట్ అయినా 10 to 15 minutes వరకు మాత్రమే. ఆ తర్వాత హల్క్కి విన్నింగ్ ఛాన్స్ అనేది పెరుగుతూ పోతుంది. బికాస్ ఫోర్ ఆర్మ్స్కి హల్క్ లాగా యాంగర్ ఎంపవర్మెంట్ లేదు గైస్. ఫైట్ చేసే కొలది అలిసిపోతాడు, కానీ హల్క్ అలా కాదు. ఫైట్లో ఇంటెన్సిటీ పెరిగే కొలది యాంగర్ లెవెల్స్ అనేవి మాసుగా ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి, ఐ మీన్ పెరిగిపోతూనే ఉంటాయి. పైగా హల్క్ అలిసిపోవడం అనేది జరగదు. సో ఫోర్ ఆర్మ్స్ ఎంత పెద్ద వారియర్ అయినా ఎంత తెలివైన వాడైనా సరే చివరికి విన్నింగ్ పాసిబిలిటీ అనేది ఖచ్చితంగా హల్క్కే పెరుగుతుంది. అలాగే హల్క్ పవర్ని తట్టుకోవడం కూడా కష్టమే. వీటితో పాటు ఫోర్ ఆర్మ్స్ చాలా చాలా కష్టపడి అటాక్ చేసినా హల్క్ బాడీని కట్ చేయడం ఇంపాసిబుల్. ఇన్ కేస్ కట్ చేసినా హల్క్కి ఉన్న హీలింగ్ పవర్ వల్ల వెంటనే హీల్ అయిపోతుంది. కానీ ఫోర్ ఆర్మ్స్ విషయంలో అలా కాదు, ఇది కూడా పెద్ద మైనస్సే తనకి. ఫైనల్గా చెప్పేది ఒకటే గైస్, ఈ ఫైట్ స్టార్టింగ్లో ప్యూర్ డామినేషన్ ఫోర్ ఆర్మ్స్దే. నియర్లీ గెలిచేస్తాడేమో అని అందరూ కూడా అనుకుంటారు. బట్ హల్కీకి ఉన్న స్పెషల్ పవర్ అండ్ ఫీచర్స్ వల్ల అట్ ద ఎండ్ వచ్చేసరికి హల్కీ ప్యూర్ విన్నర్గా నిలుస్తాడు. మొత్తంగా కంపారిజన్ అయితే ఇది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే డూ ఇట్ బ్రో అని చెప్పేసి కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. అన్నట్టు బెంటన్ షోలో వచ్చే ప్రతి ఏలియన్ని మీరు చూసే ఉంటారు. బట్ అన్ని రకాల ఏలియన్స్లో టాప్ 10 పవర్ఫుల్ ఏలియన్స్ ఏవి అనే విషయం మీకు తెలుసా? ఒక్క ఏలియన్ ఎక్స్ గురించి తప్పితే మిగతా ఏ ఏలియన్ గురించి కూడా మీరు వినే ఉండరు. ఈ టాపిక్ మీదే సెపరేట్ వీడియో కూడా చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేసి చూడండి.